రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వానంగా వారి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ యువ నేత బండారు సంజీవ్ ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు అధ్యక్షతన మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరగా రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది లేదన్నారు. దీంతో రోడ్లన్నీ అధ్వానంగా మారి వాహన చోదకులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారన్నారు. వెంటనే రహదారుల నిర్మాణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించి ఆదుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం తీవ్రంగా ధ్వంసమైన గోతులమయంగా మారిన స్థానిక అమలాపురం రోడ్డును నాయకులతో కలిసి సంజీవ్ పరిశీలించారు. రహదారుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పడాల బులికొండారెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, మాసాబత్తుల ఆనందరావు, సిహెచ్ సతీష్ రాజు, మేడపాటి కాసిరెడ్డి, దాసరి వెంకటప్రసాద్, కేతా శ్రీనివాసరావు, గుబ్బల వెంకటరమణ, వాసంశెట్టి రామకృష్ణ, గుర్రాల నాగభూషణం, వెలగల శ్రీనివాసరెడ్డి, సిద్దిరెడ్డి శ్రీనివాస్, చిట్టిరెడ్డి, సవరపు శ్రీనులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేటకి వెళ్ళే దారి మరి అధ్వానంగా తయారైంది. ఈరోజు ప్రతి 10 ఫీట్కి కూడా మరి పెద్ద పెద్ద గుంటలు ఉండడం, మరి రోడ్డు ఎక్కడుంది అని ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు మరి ముఖ్యంగా 2 వీలర్స్ మరి యాక్సిడెంట్లు అయ్యి కింద పడి తాళీలు కొట్టుకుని మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీ కూడా అవసరం లేదు. గర్భిణీకి కూడా మరి ఈ రోడ్డు మీద పడితే మరి ఫ్రీ డెలివరీ అయిపోయే పరిస్థితి మరి ఈరోజు మనం ఈ రోడ్డు చూస్తూ ఉన్నాము. నా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే మరి వైఎస్ఆర్సీపీ తక్షణమే మరి దీని మీద యాక్షన్ తీసుకుని మరి ఈ రోడ్డు వేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. కోనసీమ ముఖద్వారమైన మా కొత్తపేట నియోజకవర్గం మరి రావులపాలెం నుండి కొత్తపేటకి వెళ్ళే దారి మరి అధ్వానంగా తయారైంది. ఈరోజు ప్రతి 10 ఫీట్కి కూడా మరి పెద్ద పెద్ద గుంటలు ఉండడం, మరి రోడ్డు ఎక్కడుంది అని ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు మరి ముఖ్యంగా 2 వీలర్స్ మరి యాక్సిడెంట్లు అయ్యి కింద పడి తాళీలు కొట్టుకుని మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే ఆరోగ్యశ్రీ కూడా అవసరం లేదు. గర్భిణీకి కూడా మరి ఈ రోడ్డు మీద పడితే మరి ఫ్రీ డెలివరీ అయిపోయే పరిస్థితి మరి ఈరోజు మనం ఈ రోడ్డు చూస్తూ ఉన్నాము. నా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే మరి వైఎస్ఆర్సీపీ తక్షణమే మరి దీని మీద యాక్షన్ తీసుకుని మరి ఈ రోడ్డు వేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాము.